పిల్లలు అందరూ బాగున్నారు కదా మీ కోసం నారాయణ స్కూల్స్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ తీసుకొచ్చేసాము తెలుగు విభాగానికి అందర్ని ఆహ్వానిస్తున్నాము వచ్చేసేయండి 5th క్లాస్ ఎస్ఎల్ 5వ తరగతి ద్వితీయ భాష విద్యార్థులకి అమేజింగ్ అసైన్మెంట్ రాణి రుద్రమదేవి ఈ పాఠం నుంచి మరి మీ అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు కదా చక్కగా రాస్తున్నారు కదా ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి ఈ రోజు అమేజింగ్ అసైన్మెంట్ చేసేసుకుందాం వచ్చేసేయండి కెత్తి పేరాను చదవండి అందులో గల పేర్లను చెప్పండి ఇక్కడ ఒక పేర ఉంది ఫస్ట్ దాన్ని చదవాలి అందులో ఉండే పేర్లు ఆ పేర్లు చెప్పాలి చెప్తావా అంటే నామవాచక పదాలన్నీ కూడా చెప్పాలన్నమాట అందులో ఉండే పేర్లు చూద్దాం రండి భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు ఈమె అసలు పేరు రుద్రాంబ ఈమె తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశారు నిరవద్యపుర అంటే నిడదవోలు పాలకుడు వీరభద్ర చాళుక్యుడు ఆమె భర్త రుద్రమదేవికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె ముమ్మడమ్మ ఈమె మహాదేవుని భార్య వీరి పుత్రుడే ప్రతాపరుద్రుడు ఇది పేర ఇప్పుడు ఇందులో ఉండే పేర్లు నేను రాస్తూ ఉంటాను మీరు కూడా ఆలోచించి రాయాలి ఫస్ట్ ఏముంది ఇక్కడ రుద్రమదేవి ఫస్ట్ పేరు చూడండి ఇక్కడ రాసేస్తున్నాను నేను రుద్రమదేవి మొట్టమొదట పేరు తర్వాత రుద్రాంబ అది కూడా పేరే కదా ఆవిడ పేరే కానీ పేరు కాబట్టి రాసుకుందాం రుద్రాంబ నెక్స్ట్ గణపతి దేవుడు రుద్రమదేవి తండ్రి పేరు గణపతి దేవుడు జాగ్రత్తగా ఆలోచించండి అన్ని పేర్లు రాసుకుంటున్నావా లేదా గణపతి దేవుడు నెక్స్ట్ రుద్రాంబ ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి రుద్రదేవుడు రుద్రమదేవినే మగ పిల్లలా పెంచుకొని రుద్రదేవుడు అని పిలిచేవాళ్ళు రుద్రదేవుడు తర్వాత చూడండి ఇక్కడ నిడదవోలు ఊరి పేరు నిడదవోలు నెక్స్ట్ వీరభద్ర చాళుక్యుడు రుద్రమదేవి భర్త వీరభద్ర చాళుక్యుడు తర్వాత రుద్రమదేవి రాసుకున్నాం పెద్ద కుమార్తె ముమ్ముడమ్మ ముమ్మడమ్మ రుద్రమదేవి పెద్ద కుమార్తె ముమ్మడమ్మ భర్త పేరు మహాదేవుడు మహాదేవుడు నెక్స్ట్ ప్రతాపరుద్రుడు సో అన్ని పేర్లు కూడా మనం రాసేస్తున్నాం అయితే చూసారు కదా ఇక్కడ పేరాలో ఉన్న పేర్లన్నీ కూడా చక్కగా రాసుకున్నాం ఇలా మనం పేరాగ్రాఫ్ ఇస్తే పేర్లు రాసుకోవాలి ప్రశ్నలు తయారు చేయడం జవాబులు తయారు చేయడం మీకు అన్నీ వచ్చి ఉండాలి సో అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్తూ ఉండండి మళ్ళీ ఇంకో మంచి అమేజింగ్ అసైన్మెంట్ తోటి మిమ్మల్ని కలుస్తాను దాని పిల్లలు ధన్యవాదాలు